హాయ్ ఫ్రెండ్స్, ఒక మాట. కొంత సమయం నాతో పంచుకుంటే మీకు ఈ చిన్నారి మనోవేదన మీ ముందుకు తెస్తాను. ఈ బాబు కన్నపు జ్ఞేయ ప్రణీత. ఇతను 7వ తరగతి చదువుతున్నాడు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు అవసరం లేవు. ఫ్రెండ్స్, ఈరోజు కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ కరోనా మహమ్మారిని ఎలా జయించవచ్చో, ఎలా జాగ్రత్త పడాలి అనే పలు విషయాలు ఈరోజు మీ ముందుకు పెట్టాడు. అవి ఏంటో చూద్దామా. ఫ్రెండ్స్, ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో మన ఆహార ప్రణాళిక ఎలా ఉండాలి అని తెలిపిన జాతీయ పోషకాహార సంస్థ చెప్పిన వివరాలు, మరియు ఇతర దినపత్రికల నుంచి మరియు వైద్యుల సలహా ద్వారా సమాచారం స్వీకరించి ఎలా కరోనాను మహమ్మారిని జయించడానికి మన శరీరాన్ని ఓ ఆయుధంగా మార్చుకోవాలి, అందుకు మంచి ఆహారమే మార్గం. ఈ ఆహార మార్గం ఏంటో చూద్దామా. వైరల్తో పోరాడాలంటే ఏం తినాలి, ఏం చేయాలి, ఏది మంచి ఆహారము. మన ఆహారంలో 8 రకాల పదార్థాలు మన భోజనంలో భాగం కావాలి. ప్రతిరోజు 350 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి. పండ్లు 150 గ్రాములు ఉండాలి. 30 గ్రాములు డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాలు 240 గ్రాములు, పాలు పెరుగు ఉండేలా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడి ఇలాంటి పండ్లు తింటే ఏబీసీ విటమిన్లు శరీరానికి అందుతాయి. సి విటమిన్ నారింజ, నిమ్మ, బత్తాయి, ఉసిరి, ఎరుపు క్యాప్సికం ద్వారా సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో దీని ప్రధాన పాత్ర. సిఇ విటమిన్ తాజా ఆకుకూరల్లో సిఇ విటమిన్లు పుష్కలంగా ఉండటమే కాకుండా ఎక్కువ పీచు పదార్థాలు లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలు, ఖనిజాలు అందుతాయి. పెరుగు శరీరానికి అవసరమైన బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తుంది. ఐరన్, జింక్, ఇది కొమ్ము శనగలు, పెసర్లు, మినుములు, ఉలువలు, చిక్కుడు గింజలు ద్వారా ఐరన్ జింకు లభిస్తుంది. ఏఈ విటమిన్ చేపలలో ఏఈ విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. మన శరీరానికి మంచి చేసే కొవ్వులు, ఒమేగా యాసిడ్లు అందుతాయి. సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా లభించాలంటే కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, చిరుధాన్యాలు అనగా మిల్లెట్స్ ద్వారా అందుతాయి. దీనితో పాటు యోగా చేయాలి. యోగాతో ఒత్తిడి దూరం అవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తగిన నీరు కూడా తాగాలి, శరీరానికి పొడిబారకుండా ఉంటుంది. పైన చెప్పిన వాటితో పాటు పప్పు దినుసులు, పండ్లు తినాలి. దీని ద్వారా యాంటీఆక్సిడెంట్లు సమకూరుతాయి. పైవన్నిటితో పాటు ఇప్పుడు మనకు వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రభుత్వం చెప్పినట్టుగా వ్యాక్సిన్ వేసుకోండి. ఇప్పుడు 5 నెలల నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు. టీకా వేసుకున్న వాళ్లకు వైరస్ సోకిందంటే మాస్క్ తీయడము, గుంపుల్లో చేరడం వంటి నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ఎలాంటి అపోహలకు పోకుండా వ్యాక్సిన్ వేసుకోండి. ఇలా మీకు కరోనా సోకదు. మాస్క్ మరియు భౌతిక దూరమే రక్షణ. ఒకవేళ కరోనా నిర్ధారణ అయ్యి పాజిటివ్ అని తేలిన వారికి హోమ్ ఐసోలేషన్ ఉన్నవారికి, అనగా ఇంటిలో ఉండి వైద్యం తీసుకునే వారి కోసం ఈ చిటికా. అన్నిటికన్నా ముందు మనోధైర్యం, అనగా మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. అంతేగాని ధైర్యాన్ని కోల్పోయి భయపడవద్దు. ఇప్పుడు ప్రభుత్వము పాజిటివ్ తేలిన వారికి ఉచితంగా ఔషధ కిట్లను అందించారు. ఈ కిట్లు ప్రైవేటు ల్యాబ్లో పాజిటివ్గా తేలిన వారికి హోమ్ ఐసోలేషన్ ఔషధ కిట్లను ఉచితంగా అందించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో పాటు పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. 3 లేయర్స్ ఉన్న మాస్క్ను ధరించి భౌతిక దూరాన్ని పాటించాలి. ఐసోలేషన్ గదిలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర, ఎక్సర్సైజు, స్నానము, భోజనం సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఉదయం లేవగానే కరోనా రోగి తన గదిని తానే రసాయనాలతో శుభ్రం చేసుకోవాలి. దుస్తులను వేడి నీటితో ఉతకాలి, ఆరబెట్టుకోవాలి. తన వస్తువుల్ని, పాత్రల్ని తానే కడుక్కోవాలి. రోజు ఎక్సర్సైజ్, యోగా, ధ్యానం చేయాలి. బలమైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం మందులు వాడాలి. థర్మల్ స్కానర్, పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్ స్థాయిని సొంతంగా పరీక్షించుకోవాలి.
ఇలా చేస్తూ మీ డాక్టర్ చెప్పినట్టుగా మెడిసిన్ క్రమం తప్పకుండా వాడండి. పాజిటివ్ ఉన్న వారు ప్రతిరోజు 4 సార్లు ఆక్సిజన్ స్థాయిని పరిశీలించుకోవాలి. 94 కంటే ఆక్సిజన్ స్థాయి తగ్గే దశలో ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరగలిగితే ప్రమాదం నుంచి బయటపడినట్టే. 3 పూటల పసుపు ఉప్పు నీటిలో వేసి ఆవిరి పట్టడము. 3వది కషాయము వేడి నీటిని తాగడము క్రమం తప్పకుండా పాటించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఆత్మధైర్యమే వారికి ఊపిరి. ఫ్రెండ్స్, మీరు పేషెంట్ ఉన్న గదిలోకి లేదా దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. మరియు 3 లేయర్స్ ఉన్న మాస్క్ ధరించి ఎప్పటికప్పుడు ఇంటిని శానిటైజర్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కషాయం ఎలా తయారు చేయాలి, కషాయానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేవి నేను వివరంగా చెప్తాను. జీలకర్ర, పసుపు, అల్లము లేదా శుంఠి, నల్ల ఉప్పు, మిరియాలు, బిర్యానీ ఆకు, బెల్లము, లవంగాల పొడి, ఇలైచి పొడి, తిప్పతీగ పొడి, దాల్చిన చెక్క పైవన్నిటిని సమభాగాలో తీసుకొని పొడి చేసి ఒక డబ్బాలో భద్రపరచుకోండి. ఈ పొడిని వేడి నీటిలో 1/2 స్పూను లేదా 1 స్పూన్ వేసి మరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె నిమ్మరసము 2 కలిపి టీ తాగుతున్నట్టుగా తాగాలి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి 3 పూటల వేడి నీరు, ఉప్పు, పసుపు వేసిన నీటి ఆవిరి పట్టాలి. ఈ ఆవిరి వల్ల ముక్కు గొంతులో ఉన్న క్రిములు నశిస్తాయి. అలాగే 3 పూటల కషాయం ఇవ్వాలి. కానీ ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే త్రాగాలి. ఫ్రెండ్స్, కరోనా సోకిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మీ వంతు సహాయం చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.